నమస్తే అండి, శ్రీనివాస్ మూర్తి ఒంగోలు. ఇది టమాటా పంటలో వచ్చేటువంటి ఎర్లీ బ్లైట్ అంటామండి. టమాటా పంటలో వచ్చేటువంటి ఎర్లీ బ్లైట్, దీనికి కారణం ఆల్టర్నేరియా సొలానీ. మన ప్రాంతంలో అయితే ఈ స్ట్రెయిన్ ఎక్కువగా ఉంటుంది, లేదంటే ఆల్టర్నేరియా టమాటా ఫిల్లీ అనేటువంటి స్ట్రెయిన్ కూడా ఉంటుంది. కానీ ఎక్కువగా మన ప్రాంతంలో ఆల్టర్నేరియా సొలానీ అనేటువంటి ఒక ఫంగల్ స్ట్రెయిన్ వల్ల టమాటోలో వచ్చేటువంటి ఎర్లీ బ్లైట్ ఇబ్బంది పెడుతుంది. ప్రధానంగా ఇది నేలకి దిగువన ఉన్నటువంటి అడుగునున్న ఓల్డర్ లీవ్స్లో ఈ సింప్టమ్స్ బిగిన్ అవుతాయి. దీన్ని మనం ఎట్లా గుర్తుపట్టాలి అని అంటే కనుక, టమాటాలో వచ్చేటువంటి ఎర్లీ బ్లైట్ని ఆకుల మీద వచ్చినటువంటి మచ్చలు, సెంటర్లో ఒక మచ్చలాగా ఉండి దాని చుట్టూ కాన్సంట్రిక్ సర్కిల్స్ ఉంటాయి, వలయాల మాదిరిగా ఉంటుందన్నమాట. ఆకు మీద ఒక చుక్క, అదంతా నల్లగా అయిపోయి ఆ నల్లగా అయిపోయిన దానిలో వలయాలు 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 వలయాలుగా ఉంటుంది. దీన్ని చూసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది వర్షం, గాలులతో కూడిన వర్షాలు ఉన్నప్పుడు కొద్దిగా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. వాతావరణంలో తేమ శాతం 70% మించి, టెంపరేచర్స్ 25 నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్యలో ఉన్నప్పుడు వర్షం, గాలులతో కూడినటువంటి వర్షాలు ఈ వ్యాధి తొందరగా తోటలో స్ప్రెడ్ అవ్వటానికి దోహదపడేటువంటి వాతావరణ అంశాలు. ఇది సుమారుగా ఒక వారం రోజులని సరైన టైంలో గుర్తించి నివారణ చర్యలు తీసుకోకపోతే ఒక వారం రోజుల్లోనే తోట మొత్తాన్ని కూడా వ్యాపించడానికి ఆస్కారం ఉంటుంది. కొద్దిగా వర్షాలు అవి పడినప్పుడు ఆకులు ముందు మొక్క యొక్క పాత ఆకులు కింద అడుగునున్నటువంటి ఆకుల నుంచి బిగినయి క్రమేణా పైకి విస్తరిస్తూ ఉంటుంది. ఇది సగభాగాన్ని దాటితే కనుక ఆ మొక్కని మనం రక్షించుకోవటం కూడా కష్టమైపోతుంది. అందువల్ల దీని ఉధృతి మనం తొందరగానే గుర్తించి ఎంబడి నివారణ చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని నివారించుకుంటానికైతే కనుక ప్రకృతి సేంద్రియ వ్యవసాయ, అట్లాగే రసాయనిక వ్యవసాయ విధానాల్లో, ప్రకృతి వ్యవసాయంలో అయితే కనుక మనం జీవామృతాన్ని లేదా వేస్ట్ డీకంపోజర్ని మొక్క వయసు 25 రోజులు దాటిన తర్వాత నుంచి 10%, 25%, 50% ఈ రకంగా డోస్ పెంచుకుంటూ ప్రతి 15-20 రోజులకు ఒకసారి మొక్కల మీద స్ప్రే చేసుకుంటూ ఉంటే ఇది రాకుండా ఉంటుంది. అట్లాగే సూడోమోనస్ ఫ్లోరసెన్స్ ట్రైకోడెర్మా విరిడి లీటర్ నీటికి అదొక 7 ఎంఎల్, ఇదొక 7 ఎంఎల్ కలిపి దాన్ని పీరియాడికల్గా స్ప్రే చేసుకుంటూ ఉన్నా కూడా ఇది మన తోటలోకి ఉధృతి పెరగకుండా ఉండటానికి, రాకుండా ఉండటానికి చూసుకోవచ్చు. ఖచ్చితంగా పనిచేసేటువంటి ఆర్గానిక్ విధానానికి వచ్చేటప్పటికి 12 నుంచి 15 రోజుల వ్యవధిలో, అంటే ప్రతి 3 రోజులకు ఒకసారి 1% బోడియాక్స్ సొల్యూషన్ కానీ, లేదంటే 0.3% కాపర్ ఆక్సిక్లోరైడ్ అంటే బ్లైటాక్స్ లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కలుపుకొని దాన్ని ప్రతి 3 రోజులకి ఒకసారి చొప్పున పిచికారీ చేసుకుంటూ ఒక 3 లేదా 4 సార్లు పిచికారీ చేసుకుంటే ఎర్లీ స్టేజ్లో కనుక దీన్ని గుర్తించగలిగితే దీన్ని అక్కడితో ఆపేయటానికి మనకి ఆస్కారం ఉంటుంది. లేకపోతే కెమికల్ ఫార్మింగ్లో చేసేవాళ్ళు అయితే కనుక దీన్ని హెక్సాకోనజోల్ 2 ఎంఎల్ చొప్పున వాడుకొని చేసుకోవచ్చు. అట్లాగే క్యాబ్రియో టాప్ అయితే కనుక 3 గ్రామ్స్ పర్ లీటర్ చొప్పున వాడుకొని చేసుకోవచ్చు. ఇక్కడ కెమికల్ నివారణలు చెప్పటానికి కారణం ఏంటంటే, ఎవరైనా గత్యంతరం లేని పరిస్థితుల్లో పంట రక్షించుకోవడానికి ఇక తప్పదు అనుకున్నప్పుడు ఈ కెమికల్ ఫంగిసైడ్స్ విధానాలను ఆచరించి వారి యొక్క తోటలను రక్షించుకోవచ్చు.